కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో దళితులపై దాడులను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారన్నారు. మరి నాలుగు నెలలుగా ఒక్క కేసుపై కూడా ఎందుకు పునర్విచారణ ప్రారంభించలేదని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ప్రపంచ సమస్యగా చూస్తున్నారని హర్ష కుమార్ మండిపడ్డారు. గతంలో రద్దు చేసిన దళితుల పథకాలను కూటమి ప్రభుత్వం ఒక్కటి కూడా తిరిగి ప్రారంభించలేదన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కేసు. ఆ కేసు మీద దర్యాప్తు, మళ్ళీ దాని మీద సిఐడి దర్యాప్తు. సిగ్గుందా మీకు? ఇంతమంది దళితులు చనిపోతే ఒక్క దాని మీద రీఇన్వెస్టిగేషన్ చేయలేని విధవలు, విధవ ప్రభుత్వం ఈ రోజున ఈ కేసులకి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అరే బోర్డుతో గుద్దేశారు ప్రకాశం బ్యారేజీని పగలగొట్టడానికని చెప్పి దాని మీద కేసులయ్యి, చంద్రబాబు ఇంటి మీద అంటే దాడి చేశారంట. ఇక్కడ మనుషులు చచ్చిపోతే దిక్కు లేదు. ఆ సామాన్ కోట్లో మరణ వాగ్మూలం ఉంది కుర్రాడిది, దాని మీద కేసు కట్టమంటే కేసు కట్టలేదు జగన్ ప్రభుత్వం. దాని మీద ఎంక్వైరీ ఏమైనా ఉందా? అసలు ఆ జగన్ ప్రభుత్వంలో ఎస్సీల మీద చేసిన దురాగతాలు, దుర్మార్గాలపైన ఒక్క ఎంక్వైరీ ఉందా? తెలుగుదేశం ప్రభుత్వ ఆఫీసు మీద దాడి, అది బాబోయ్ ప్రపంచంలోనే అతి పెద్ద కేసు. ఆ కేసు మీద దర్యాప్తు, మళ్ళీ దాని మీద సిఐడి దర్యాప్తు. సిగ్గుందా మీకు? ఇంతమంది దళితులు చనిపోతే